ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన బిల్పై ఇవాళ ఏపీ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత ఎన్నికల సమయంలో ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగస్టు 13న పిల్ వేశారు. ఆ పిల్పై ఆగస్టు 15న వాదనలు వినిపించారు బాలినేని తరపు న్యాయవాది ఆలపాటి వివేకానంద. ఇక ఆగస్టు 15న తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ తుది తీర్పు ప్రకటించనుంది. దీంతో హైకోర్టు తుది తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. శౌర్య చెప్పండి. సంచలనం కలిగించే అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పేసి రాజకీయ వర్గాలు పేర్కొంటా ఉన్నాయి. ఎందుకంటే తన ఓటమికి ప్రధానమైన కారణం ఓటమిపై అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలలో పోలైన ఓట్లు ఈవీప్యాడ్లో ఉన్న ఓట్లు రెండింటి సరిచేసి చూపించాలి అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీని కోరారు. అయితే ఈసీ తన కోరికకు స్పందిస్తూ మార్క్లై చేస్తా చేసి చూపిస్తాము ఈవీఎంని అంటే తనకు ఒప్పుకోకుండా హైకోర్టులో పిలివేశారు. ఈ హైకోర్టులో వాదన విన్న కోర్టు ఈ రోజున తీర్పు చెప్పనుంది. అయితే ఈ తీర్పు ఎలా వస్తుంది ఏంటి అన్నది మొత్తము ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తే ఓకే, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తాను అని చెప్పేసి చెప్పారు. అదంతా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కానీ ఒక 4 రోజుల క్రితము బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కోర్టు మీద ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉన్నాడు. మరి తనకు అనుకూలంగా వస్తే ఒకే, లేకుంటే అనుకూలంగా వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఈ కేసును ప్రకటిస్తారా లేదా ఏంటన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శౌరీ.